పవన్ కళ్యాణ్ దుకాణ్ బంద్ సంకేతాలు ఏంటో ప్రజలకు అన్ని విషయాలు ముందే తెలిసిపోతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ కాబోతున్నాడని చాలా కాలంగా ప్రజలకు తెలుసు. దీని గురించి మీడియాలో రాసిన వారిని పవన్ దళాలు బండబూతులు తిట్టాయి. ఆయన తరఫు వారంతా ఆ మాటలను ఖండించారు. తీరా ఇప్పుడు జాతీయ పార్టీలు పిలుస్తున్నాయి అంటూ పవన్ నెమ్మదిగా ఓ ఫేలర్ వదిలారు. ఇది ఖచ్చితంగా జనసేన దుకాణ్ బంద్ నిర్ణయానికి తొలి సంకేతంగానే భావించాల్సి ఉంటుంది. 6% ఓట్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని మురిసిపోతున్న పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి చాలా ఉబలాటంగా ఉన్నారు. అమెరికాకు వెళ్ళి అక్కడ భాజపా వ్యూహకర్త రామ్ మాధవ్తో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఆయన నుంచి పాజిటివ్ హామీలను పొందినట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన ఆ మైత్రిని బయటపెట్టడంలో అసలు ఆగలేకపోతున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఏర్పాటు చేసిన తొలి విలేకరుల సమావేశంలోనే విషయం చెప్పేశారు. జనసేనను ఎందులోనూ విలీనం చేయను అని కూడా పవన్ ప్రకటించారు. కాకపోతే ఇది ప్రస్తుతానికి చెప్పిన మాటగానే పరిగణించాలి. రేపొద్దున్న దుకాణ్ బంద్ చేసి పార్టీని కమలదాణంలో కలిపేసిన తర్వాత ప్రజావసరాల కోసం, రాజకీయ స్థిరత్వం కోసం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా పవన్ దానిని అభివర్ణించుకున్నా ఆశ్చర్యం లేదు. నిజానికి పవన్ను ఇప్పుడు జాతీయ పార్టీలు పిలవడం ఏంటి, చాలా విచిత్రమైన అబద్ధం ఇది. ఈ ఎన్నికల్లోనే ఆయన జాతీయ పార్టీలతోనే కలిసి నడిచారు. తన కాపు కులం ఓట్లకు దళితుల ఓట్లను కూడా కూడగట్టుకుంటే అచ్చంగా అధికారంలోకి వచ్చేయగలనని అనుకున్న కుహనా మేధస్సుతో పవన్ కళ్యాణ్ చెలరేగిపోయారు. దళిత ముద్ర ఉన్న బీఎస్పీని నెత్తిన పెట్టుకున్నారు, మాయావతిని తెగ పొగిడారు. అప్పుడే ఆయన జాతీయ పార్టీతో కలిసి ప్రయాణం చేసినట్లు లెక్క. తాజాగా బీఎస్పీ తీవ్రంగా వ్యతిరేకించి భాజపాతో చట్టపట్టాలు వేసుకోవడానికి ఉబలాట పడుతోంది. తన రాజకీయ ప్రస్థానంలో స్థిరమైన దృక్పథం, కనీసమైన సిద్ధాంత బలం ఏమాత్రం లేని పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి మాత్రం ఎలా బలం అవుతారో చూడాలి.